పుచ్చిరెడ్డిపాలెంలో రేపు జరగనున్న ఎన్నికల కౌంటింగ్కు మూడెంచెల భద్రత ఏర్పాటు చేయనున్నామని నెల్లూరు రూరల్ డీఎస్పీ హర్నాథరెడ్డి తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెంలోని పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఆయన కౌంటింగ్కు కేటాయించిన పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల కౌంటింగ్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. బుచ్చి పట్టణంలోని ప్రధాన కూడలలో చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ రోజు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడి గొడవలు దిగితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. కృతజ్ఞత తెలియజేస్తూ పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసి బాగా ఎన్నికలు నిర్వహించినటువంటి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ చిట్టం కోటేశ్వరరావు గారికి, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ సొసైటీ గారికి మరియు విధి నిర్వహణలో వచ్చినటువంటి ఎస్ఐఎస్టీసీఎల్ డిఎస్పీ గారికి, గోవర్శ్రీ గారు, కృష్ణపట్నం శ్రీ గారు మరి ఇతర అధికారులందరూ కూడా వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ రేపు జరగబోయే కౌంటింగ్ ను పకడ్బందీ ఏర్పాట్లు మా గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయబడింది. ఈ బందోబస్తు యొక్క వివరాలు లేకుంటే త్రీ లేయర్ సిస్టమ్ బందోబస్తు మనం త్రీ టైర్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. ఫస్ట్ లేయర్ వచ్చి మెయిన్ రోడ్డు ఫ్లెషింగ్ ఉంటుంది, అంతకంటే మునుపు కూడా చెక్ పోస్ట్ ఉంటాయి. ఎక్కడెక్కడ పకడ్బందీగా తనిఖీలు నిర్వహించి డిఎఫ్ఎండ్ ద్వారా అందరినీ క్షుణ్ణమైన తనిఖీలు చేసి ఎలాంటి ద్రవ పదార్థాలు వాటర్ కానీ ఇంక్ పెన్లు కానీ సెల్ ఫోన్స్ కానీ ఇతర అనుమతించబడదు. మున్సిపల్ కమిషనర్ గారు వారి కార్యక్రమంలో కౌంటింగ్ నడుస్తుంది. పోలీస్ పరంగా ఫస్ట్ లేయర్ ఏంటంటే సెకండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా చెకింగ్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో చెక్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్తారు. అక్కడ పగడబంది ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరు ఎటు వస్తున్నా అవాంఛనీయ సభకు పాల్గొనడానికి వెళ్లేదు. ముఖ్యంగా అంబేద్కర్ సెంటర్ కార్డ్ చెక్ పోస్టు, వైఎస్ఆర్ స్టాచ్యూ కార్డ్ ఒక చెక్ పోస్టు, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ముగ్గురు ఎస్ఐస్ పట్టించుకున్నటువంటి పెట్రోలింగ్ కూడా చేస్తుంటారు. ఒకరికొకరు వివాదం పడడం కానీ కౌలిక చర్యలకు పాల్పడడం కానీ ఉపేక్షించే ప్రసక్తి లేదు. గెలిచినటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితున్నా ఈ విజయోత్సవ ర్యాలీని కానీ ఇతర దానికి కానీ అనుమతి లేదని చెప్పి ఆర్డీఓ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి వాటిని గెలిచినటువంటి వ్యక్తి అభ్యర్థులు మాత్రం సహకరించి విజయోత్సవ ర్యాలీ చేయకుండా గెలిచిన వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ ఓటమి మించినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ కవింపు చర్యలు పాల్పడితే లేదంటే ఛాలెంజ్లు కానీ ఇతరులు అటు వాటి పైన ఒక నిఘా ఏర్పాటు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో శాంతిభద్రులకు వివాదం కలిగించిన తర్వాత ఏదైనా గొడవలకు తావుతూ ఉండేటువంటి వాళ్ళు ఉపయోగించే ప్రస్తుతం లేదని చెప్పి మరోసారి అందరినీ విజ్ఞప్తి చేస్తూ పోలీసు వారితో సహకరించి ఎన్నికల కౌంటింగ్ సజావుగా శాంతియుత వాతావరణంలో నడవడానికి అందరూ సహకరిస్తారని చెప్పి మరోసారి ఎలక్ట్రానిక్ బిడ్డు మీద కోరుకుంటూ మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.